Ay, voy con el percato y sirve dentro de él. చెట్టు కూడా కావచ్చు. మరి
రాత్ర పడ్డ వర్షానికి ఎస్ఆర్ నగర్ మొత్తం మునిగిపోవడం జరిగింది. ఈ ఎస్ఆర్ నగర్కి నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వర్షంలో నీళ్లు కూడా ఎక్కడెక్కడ వెళ్ళిపోతుండే ఆ శుభం గడ్డల ముందుకున్న మోరీలు వాళ్ళ ఇల్లు మొత్తం ముందుకు జరుపుకొని ఆ మోరీలు మొత్తం చిన్నగా చేసుకొని ఆ మోరీలు మొత్తం చిన్న పైపులు వేయడం వల్లనే ఈ నీళ్లు మొత్తం మా ఊరి మీదకి వచ్చి ఈ సాయి గణేష్ కాలనీ ఎస్ఆర్ నగర్ ఈ మునిగడం జరుగుతుంది. ఆ ఉన్న కాలువ కనుక ఉండబెట్టి కాలువ చక్క కనుక వెళ్ళిపోయినట్టు ఉంటే ఎక్కడెక్కడ పోయినట్టుంటే మా ఎస్ఆర్ నగర్ మునిగిపోదు. రాత్రి వచ్చిన వర్షానికి ప్రజలందరూ నీళ్ళలోనే మొత్తం ఉన్నారు. ఆ నీళ్ళు మొత్తం నిండిపోయి అన్నం వండుకోలేని పరిస్థితి ఇప్పటి వరకు కూడా అన్నం వండుకోలేదు ఇంకా ఏం వండుకోలేదు అన్నీ మొత్తం మునిగిపోయి ఉన్నాయి. చాలా ఇబ్బందులకు గురవుతారు మా ప్రజలు. దయచేసి అది ఎట్లా చేసా మోరీలు వాళ్ళందరూ తీయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ పేరు స్టాలిన్. బెడ్రూమ్ ఇల్లు కట్టిరు కదా ఆ ఇల్లు మొత్తం స్లాబ్ మీద పోక మొత్తం నీళ్ళన్నీ నా ఇంట్లోనే ఊరినాయి. ఊరితే 10 బేసన్ల నీళ్లు ఎత్తి పోసి ఉన్న నేను పోరగాలని వేసుకోండి చిన్న చిన్న పోరగాలను. ఆ ఇల్లు ఎందుకు కట్టేందుకు కట్టకెందుకు? మాకు ఇల్లున్నా మేము మంచిగా రేకులు వేసుకొని గుడిచేసుకోలేనా మంచిగా ఉందము. ఆ కట్టడానికి ఇల్లు కట్టి మొత్తం నిమ్మ ఎప్పుడు కూల్సొత్తాం కూడా తెలియదు. అంత నిమ్ముంది కూడా తెలుసా? మొత్తం నిమ్మే ఏడి కాడికి చీరకర భాషి మొత్తం నిమ్మే అన్న. మేము ఎట్టుండాలి? ఎట్ట బతకాలి? ఈ నీళ్ళ ఎట్ట పనికి పోవాలి? ఎట్ట చేసుకోవాలి? రెండు సంవత్సరాల క్రితం అట్లే వచ్చినాయి. ఎప్పటికి వస్తేనే ఉంటాయి రోడ్లు మోరీళ్ళు తాపు ఉంటే ఈ నీళ్ళు ఎందుకు వస్తాయి మాకు? మా పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని? ఎవరు రాలేదు ఇట్లనే వచ్చిర్రు చూసిర్రు పోయిర్రు కంతే చూసి పోవడే గానీ చేసేది ఏమి లేదు. ఇదే పరిస్థితి మాది. నాలుగు రోజులు మూడు రోజులు ఉపాసం ఉప్పిడు ఉపాసం ఉన్న వాళ్ళని వచ్చి పెడితే ప్యాకెట్లు తీసుకొని అన్నం తిన్నాం మేము. లేకపోతే లేదు అంతే మా పరిస్థితి. ఘోరం పరిస్థితి. మాధవి మర్రి మాధవి మొత్తం నీళ్ళన్నీ డబల్ కొట్టు మొత్తం నీళ్ళు.